వార్తా కథనంలో ఆంధ్రప్రదేశ్లో ఒక నవశకం కనిపించింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి భేటీ. చాలా కాలంగా చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 1.5 ఇయర్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, ఈ వైసీపీ పాలనని అంతం చేయాలి, ఎందుకంటే నేరగాళ్ల మయమైపోయింది, వైసీపీ ఇంజూరియస్ టు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నటువంటి ఆ పార్టీ ఎట్లయినా సరే 170 స్థానాల్లో ఒంటరిగా విడిగా పోటీ చేసేలాగా చేయాలని చెప్పి అనేక సవాళ్లు విసిరారు వైసీపీ నాయకులందరూ కూడా. నిన్న కూడా పేరునాని లాంటి వాళ్ళు, మేము ఇంకొకసారి మిమ్మల్ని ప్యాకేజీ ఇస్తారాను, 175 సీట్లలో మేమే పోటీ చేస్తామని అనౌన్స్ చేయండి చేయండి అని చెప్పన్నారు. మొత్తానికి 175 సీట్లకి సొంతంగా పోటీ చేస్తారనే సవాల్ని ఆయన తీసుకున్నారు. 175 సీట్లు గెలుచుకునేలాగా ఒక పెద్ద ఎత్తుగడ కనపడతా ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక, 1+1 అంటే 2 అంటాం ఎవరైనా సరే, బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1+1 175 కాబోతా ఉన్నాయా? ఈ అంశం మీద మాట్లాడదాం. మనుక్రాంతి రెడ్డి గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం అధికార పొందుతున్నారు. కొండబద్దల సుబ్బారావు గారు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. ముందుగా సుబ్బారావు గారితో మాట్లాడడం. సుబ్బారావు గారు, 1+1 175 కాబోతా ఉందా? రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పరిణామం నిన్న చూసాం, పవన్ కళ్యాణ్ గారి ఆవేశమైన స్పీచ్, చాలా సందర్భాల్లో ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని ఎంత కించపరిచినా కూడా వదిలేసినటువంటి ఆయన నిన్న మాత్రం చాలా అగ్రహోదకుడయ్యారు. సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్. విజయ్, మార్నింగ్ సార్. చర్చలో పాల్గొంటున్న మరి ఇద్దరు పెద్ద మనుషులకు కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు నిన్న జరిగింది రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి మొట్టమొదటిగా. ఎందుకంటే అధికార పార్టీ రాక్షస రౌడీ రాజకీయంతో ఇబ్బంది పడుతున్న రెండు ప్రతిపక్ష పార్టీలు కలిసి మాట్లాడుకొని ఉమ్మడి కార్యాచరణ చేద్దామని చెప్పి అనుకోవటం అనేదాన్ని ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సిందే, ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవాల్సిందే. అయితే ఇది భవిష్యత్తులో రాజకీయంగా ఎన్నికల పొత్తు దారి తీస్తుందా, సంకీర్ణ ప్రభుత్వానికి దారి తీస్తుందా, ఇవన్నీ కూడా ప్రజెంట్ ఆ ఊహాగానాలే. వాటి గురించి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ మీటింగ్ గురించి ఏం చెప్పుకోవాలంటే మళ్ళీ గతానికి వెళ్లాల్సి వస్తుంది. అందుకని దాన్ని కాసేపు పక్కన పెట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడం అనేది వైసీపీ నాయకులకి పూర్తిగా రుచించిన విషయం. వాళ్ళు బెంబేలెత్తుతున్న మాట కూడా నిజం. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు సింగిల్గా పోటీ చేయండి దమ్ముంటే అని సవాల్ చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్, నేను చంద్రబాబు దత్తపుత్రుడివి, చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుంటున్నావు అంటూ అతన్ని రెచ్చగొట్టి అతన్ని విడిగా ఒంటరిగానే పోటీ చేయించి వాళ్ళ వ్యతిరేక ఓటు చేలడం కోసం వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పబ్లిక్గా మనకు కనపడతా ఉన్న విషయం. వాళ్ళు ఏ రకంగా మాట్లాడినా, దత్తపుత్రుడన్నా ప్యాకేజ్ అన్నా, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ని ఆయన అహం మీద దెబ్బగొట్టి, ఆయన వ్యక్తిత్వం మీద దెబ్బగొట్టి ఆయన్ని విడిగా పోటీ చేయించాలని. అయితే దీని వెనుక జగన్మోహన్ రెడ్డి కంటే కూడా భారతీయ జనతా పార్టీ పాత్ర ఎక్కువగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయడానికి కావాల్సినటువంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక ఎంపీ దారిని వెళ్తున్న వాళ్ళ మీద రాళ్ళు వేయించడం ఏంటండి, ఇంకా అంతకంటే ఏం కావాలి 356కి? కానీ భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంది. విశాఖపట్నంలో జరిగిన అల్లర్ల మీద ఏదో వాళ్ళ రాష్ట్ర పార్టీ నాయకులు ఏదో తమలపాకుతో కొట్టినట్టు ఏదో మాట్లాడారు. తలుపు చెక్కతో కొట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ, తమలపాకుతో కాదు. కానీ భారతీయ జనతా పార్టీ దీని వెనక ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంతవరకు తేల్చుకోలేదు. పవన్ కళ్యాణ్ అయితే పక్కకు లాగి పెట్టారు తెలుగుదేశం పార్టీకి దగ్గర కాకుండా ఉండడానికి. కానీ పవన్ కళ్యాణ్తో ఎలా ముందుకెళ్లాలో తెలియదు, కలిసి వెళ్ళాలా లేదా అన్న కనీస ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేకపోయింది. అలాగే బాబుతో కలవాలా వద్దా అనే విషయంలో కూడా మోడీ ఇంకా కొంత సందేహాస్పదంగానే ఉన్నాడు. అందుకని పవన్ కళ్యాణ్కి వాళ్ళు ఇంతవరకు ఏది, నిన్న ఆయన చెప్పినట్టు రోడ్ మ్యాప్ అనేది కానీ ఇంకేది ఏ పేరన్నా పిలవనండి, ఇంతవరకు వాళ్ళ స్పష్టత ఇవ్వాల. మరి దానిపైన పవన్ కళ్యాణే సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి నిన్న వచ్చింది. ఇక బీజేపీ కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు, గౌరవం ఉంది కానీ మరి అలా సాగిలపడి ఎన్ని రోజులైనా ఉంటాం, కాలం గడిచిపోతుంది అనే మాట ఆయన నోట్లోంచి వచ్చింది. కాబట్టి ఇది ఎన్నికల పొత్తుకి దారి తీస్తుందా లేదా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా అనే దానికంటే కూడా ఇద్దరూ కలిశారు కనుక ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో ప్రముఖంగా ఉన్న శక్తులు ఆ రెండే కనుక ఖచ్చితంగా మీరు అన్నట్టు 175 సీట్లు
మరి వైసీపీ కోల్పోబోతుందని చెప్పొచ్చు వీళ్ళకి వస్తాయనే దానికంటే కూడా. సుబ్బారావు గారు మీరు అన్నట్టుగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్ మ్యాప్ అనే పదం వాడినప్పుడు లెఫ్ట్ పార్టీలు కొంతమంది విమర్శించారు. మీరు వాళ్ళని అడగటం ఏంది రోడ్ మ్యాప్, మీకు తెలియదా రోడ్ ఎటు పోవాలని చెప్పని, కొంత ఆయన సంయమనం పాటించినట్టు అనిపించింది. ఆ తర్వాత మధ్యలో ఒకసారి ఎప్పుడో ఇంకొక 4-5 నెలలు పోయిన తర్వాత నేను అడిగాను వాళ్ళు ఇంకా ఇవ్వలేదని ఇంకో వ్యాఖ్య చేశారు. బట్ నిన్న మీరు అన్నట్టు క్లారిటీ ఇచ్చారు, నేను అడిగాను వాళ్ళు ఇవ్వటం లేదు అంటే వాళ్ళకి ఇష్టం లేదేమో బహుశా. ఇక్కడ సెన్స్ ఏంటంటే ఎన్నికల పొత్తు కాదు, ఈ ప్రభుత్వం మీద ఈ స్థాయిలో పోరాటం చేయటం వాళ్ళకి ఇష్టం లేనట్టుంది కాబట్టి పోరాటం చేసే శక్తులతో కలిసి నేను వెళ్ళిపోతున్నాను, ఆ తర్వాత మీరు వస్తారా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది అనే కోణం కనపడింది నిన్న సుబ్బారావు. ఖచ్చితంగా విజయ్, ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద ఉమ్మడిగా కలిసి పోరాటం చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏదో మేము కూడా జగన్ ప్రభుత్వాన్ని దించాలని అనుకుంటున్నామని ఏదో తమలపాకుతో కొట్టినట్టు మాట్లాడుతూ ఉండడం అనేది ఉంది. కానీ మరి పవన్ కళ్యాణ్తో కలిసి ఐక్య కార్యాచరణ పెట్టుకుంటే అది మరి పోరాటం అవుద్ది, ఆ పోరాటం వాళ్ళకి ఇష్టంలా. అంతేకాకుండా మీరు ఒక విషయం చూసుకుంటే 2014-2019 మధ్య రాష్ట్రంలో జగన్ బీజేపీ కలిసి ఆడిన నాటకానికి తెలియకుండానే పాపం పవన్ కళ్యాణ్ బలయ్యాడు, పావు కూడా అయ్యాడు. వాళ్ళు చేస్తున్నటువంటి మరి చంద్రబాబు వ్యతిరేక రాజకీయానికి కానీ జగన్ అనుకూల రాజకీయంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పొరపాటు పడనివ్వండి, అవగాహన లేకపోనివ్వండి, ఎందుకంటే రాజకీయ పార్టీగా ఆయన కొత్తగా వచ్చాడు, ఇంకా పూర్తిగా అనుపానాలు లోతులు ఎవరి ఉద్దేశాలు ఏంటి తెలియక కూడా పోయి ఉండొచ్చు. ఆయన తెలియకుండానే ఒక విధంగా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన పోరాటాల్లో మరి జగన్మోహన్ రెడ్డి అనుకూల పరిస్థితులు ఆ రోజున ఏర్పడ్డాయి. తెలియకుండానే ఆయన మరి ఐవైఆర్ కృష్ణారావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించాడు, అందులో ఏముందో చూడకుండానే 6 లక్షల కోట్ల అవినీతి అంటే ఆయన కూడా మరి దాన్ని కలిసి మాట్లాడాడు. మరి బీజేపీ ఇవ్వాల్సిన 75,000 కోట్ల ఫండ్కి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టాడు కానీ దానిపై ముందుకెళ్ళలేదు. రకరకాలుగా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్కి పూర్తి అవగాహన రాకుండా చేసింది. ఆ తర్వాత ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పటికి కూడా మళ్ళీ పొందుమిది తర్వాత ఎక్కడ ఈయన చంద్రబాబు దగ్గర అవుతాడో అని చెప్పి వెంటనే ఆయన పొత్తు పెట్టుకుని తీసుకుని ఆ పక్కన పడేసింది. వాళ్ళ లక్ష్యం అదే, పక్కన పడేయటమే. తప్పిస్తే ఆయనతో కలిసి ఆయనకున్న బలాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో బీజేపీ బలపడాలి అన్న కోరిక వాళ్ళకి లేదు. నిజంగా వాళ్ళకి 100 కంటే తక్కువ ఉన్నాయి, పవన్ కళ్యాణ్కే ఉన్నాయి ఎంత కొంత శాతం స్థిరంగా. మరి అలాంటప్పుడు మరి తిరుపతిలోను బద్వేల్లోను ఎవరు పోటీ చేయాలి విజయ్ గారు? జనసేన పోటీ చేయాలి, చేసిందా? లేదు. మేమే చేస్తాం అని వాళ్ళు చేసి పక్కన కూర్చోబెట్టారు జనసేన. ఓట్లు ఎవరికి ఉన్నాయి, ఎవరితో పొత్తు, పొత్తులో ధర్మాలు ఏమున్నాయి? పొత్తు ధర్మాలు అంటే కొన్ని ఉంటాయి, మరి పప్పు పొట్టు అని కొన్ని ఉంటాయి. పొట్టు పొట్టే పప్పు పప్పే, పప్పు ఉన్న వాడికే కదా ప్రాధాన్యత, పొట్టున్న వాడికి ఏముంటది? మరి అలా ఆ రకంగా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టిన వాటి అన్నిటి నుంచి ఈ రోజున పవన్ కళ్యాణ్ మానసికంగాను కార్యాచరణ రూపేణా బయటకు వచ్చాడని మనం అనుకోవాలి, అవన్నీ తెలుసుకున్నాడు అని అనుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో రాబోయేది మంచి రాజకీయం, మరి ఈ రౌడీ రాజ్యాన్ని అంతం చేసే రాజకీయమే అవుతుంది, అందులో సందేహమే లేదు. నిన్న చాలా జరిగింది, చాలా మంచి పరిణామం. కాకపోతే ఏంటంటే ఇది ఎన్నికల పొత్తు సంకీర్ణ ప్రభుత్వాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. ఇంకా చాలా టైం ఉంది కదా సుబ్బారావు గారు, మీరంటే ప్రస్తుతానికి కార్యాచరణ ఐక్య కార్యాచరణ వరకే ఉంది, మనకాంత్రెడ్డి గారు కార్యాచరణ వరకే మనం చూడాలి. ఓకే మా మనకాంత్రెడ్డి గారు, ఏంటి ఏ పరిస్థితులు విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలు తోటి ఆవేశంగా ఒక నిర్ణయానికి వచ్చారా పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడి, లేదంటే దూరదృష్టితో ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు దాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమా? ముందుగా గుడ్ మార్నింగ్ విజయ్ గారు, అదేవిధంగా ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా చూసుకుంటే విజయ్ గారు, ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది దాదాపు 3.5 సంవత్సరాల నుంచి. అది ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి మొన్న విశాఖపట్నంలో జరిగిన సంఘటన దగ్గర నుంచి తీసుకుంటే ఒక రాక్షస పాలన జరుగుతుందని ప్రజలందరిలో కూడా ఆ భావన ఉంది. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం చేసేదంతా దోచుకోవటం, దాచుకోవటం, దౌర్జన్యాలు ఏ చేస్తుంది, ప్రజల సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసింది. అంటే ప్రజల్లో, అంటే ఈ వైసీపీ వైఫల్యాల వల్ల ప్రజల బ్రతుకు భారమైపోయింది. అంటే ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్ళే ఉన్నాయి. నిజంగా చూసుకుంటూ వెళ్తే చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను అని పెంచుకుంటూ వెళ్ళి బాధుతున్నారు. అదేవిధంగా
నిత్యావసర వస్తువులు అయితే ఆకాశానికి అంటుకుంటున్నాయి, రోడ్ల దుస్థితి పరిస్థితి ఉంది, దౌర్జన్యాలు ఉన్నాయి, ఇసుక దోపిడీ ఉంది, చీప్ లిక్కర్తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నాయి, ఆర్టీసీ ఛార్జీలు పెంచ అంటే ఇలా చెప్పుకుంటే ఒక రోజంతా పట్టదు. అంటే ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజల బ్రతుకు భారమైపోయింది. అంటే వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి, దారి మళ్లించడానికి, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఈ వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడానికి, ఈ ప్రాంతాల మధ్య కానివ్వండి, కులాల మధ్య కానివ్వండి, చిచ్చు పెట్టాలని చెప్పి ఒక ఒక జగన్ నాటకం ఆడుతుంది. ప్రజలందరూ గమనిస్తారు, ప్రజలు ఎంతో అవగాహనతో ఆలోచిస్తారు, వాళ్ళందరికీ తెలుసు వీరు ఆడుతున్న నాటకం. రాబోయే రోజుల్లో కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించి మొన్న వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ కూడా జనసేన కార్యకర్తల మీద కావాలని వాళ్ళు రెచ్చగొట్టి, అంటే నేను నిజంగా అడుగుతున్నా ఈ వైసీపీ మంత్రులకు కానివ్వండి, మినిస్టర్లకు కానివ్వండి, అంటే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా? అంటే కేవలం వాళ్ళు వైసీపీ ప్రీ ప్లాన్డ్, అంటే మా అధ్యక్షులు గారు వస్తున్నారు, ఆ రోజు వస్తున్నారు, ఎయిర్పోర్ట్ లో దిగుతున్నారు, ఆయన అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కొన్ని వేలాది మంది అక్కడ హాజరై ఉన్నారు అని చెప్పి కూడా తెలుసు. వీళ్ళు పెట్టిన గర్జన అట్టర్ ఫ్లాప్ అయింది, అది ఫేక్ గర్జన అని చెప్పి ప్రజల్లో అందరిలోకి వచ్చేసింది అని చెప్పి వాళ్ళు కూడా పిలిపించుకుంది గర్జనకి. ఎవరికి స్టూడెంట్స్ని కానివ్వండి, వాలంటీర్స్ని కానివ్వండి, డ్వాక్రా మహిళలు కానివ్వండి, అందరినీ బెదిరించి పిలిపించుకున్నారు. ఇది ఫెయిల్ అయింది, దీన్ని ఎలాగో డైవర్ట్ చేయాలని చెప్పి ప్రీ ప్లాన్డ్గా, అంటే కొద్ది కూడా ఇంగిత జ్ఞానం అంటే ఒక పార్టీ అధ్యక్షులు గారిని ముఖ్యం వచ్చినట్టు తిట్టి అదేవిధంగా దూషణలు చేసి అంతమంది జన సైనికులు, కార్యకర్తలు, ప్రజా ఆదరణ ఉన్న నాయకుడి దగ్గరికి ఆ సమూహంలోకి ఎవరు రారు. కావాలని చెప్పి వచ్చి రెచ్చగొట్టేటట్టు వచ్చినా కానీ ఎంతో ఎంతో క్వైట్ గా, కామ్ గా, కంపోస్ట్ గా ఉండి కూడా మేము చాలా వరకు జాగ్రత్తగా ఉండేవి. అయినా కానీ ఈ వైసీపీ వాళ్ళే అంటే పాత సినిమాలో స్క్రిప్ట్. మనుకాంత్ రెడ్డి గారు నిన్న యాక్చువల్ గా ఇన్సిడెంట్ జరిగిన ఇమీడియట్ గా కొద్దిసేపటికే బొత్స సత్యనారాయణ గారు అనౌన్స్ చేశారు, ఇదిలో పోలీసు వైఫల్యం ఉంది కాదని అనలేము డెఫినెట్ గానీ, బట్ నిన్న పోలీస్ ఆఫీసర్స్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళకి అసలు కనీసము పోస్టింగ్ కూడా ఇవ్వాల, విఆర్లో పెట్టారు తీసుకెళ్ళి. అంటే అక్కడ క్లియర్ కట్గా పోలీస్ వైఫల్యం ఉందని ప్రభుత్వం ఒప్పుకుంటుంది. పోలీస్ వైఫల్యం ఉన్న తర్వాత ఇంకా దానికి ఎవరినో బాధ్యతలు చేస్తే ఎట్లయితే ఇప్పుడు? అంటే నిజంగా చెప్పాలంటే విజయ్ గారు, ఇది పోలీసుల వైఫల్యం కంటే కూడా వాళ్ళ మీద ఒత్తిడి నిజంగా. అంటే ఒక మినిస్టర్ ఎమ్మెల్యే చెప్తే కూడా ఒక యుద్ధ వాతావరణం లాగా సృష్టించలేదు వాళ్ళు. కేవలం సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా మాకు సమాచారం ఉంది. అంటే 24 గంటలు 24/7 ప్రతి అనుక్షణం వాళ్ళు ఫోన్స్ చేస్తూ అక్కడ ఉన్న ఈవెన్ ఏసీపీ గారికి కూడా, ఈవెన్ అసలు మన చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడలేక, ఒక అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుల కార్ ఎక్కి మీరు బయటికి రాకూడదు, ప్రజలకి మీరు కనపడకూడదు, ప్రజలతో మీరు మాట్లాడకూడదు, అసలు ప్రజా సమస్యలు మీరు వినడానికి లేదు, మీరు కారులో కూర్చోవాలని చెప్పడం ఏందండి అసలు? ఇక్కడ మనం ఎప్పుడన్నా రాజకీయ చరిత్రలో విన్నాము ఆయనకి కంటిన్యూస్ గా కాల్స్. ఆయన ఆ కాల్స్ తీసుకునేటప్పుడు కూడా మాకున్న సమాచారం ఏంటంటే, అంటే చాలా అంటే భయపడుతూ తీసుకుంటున్నారా సార్, మీరు ఇన్నిసార్లు కాల్ చేస్తే కూడా మేము కార్ పైనుంచి పడిపోతాం, మీరు ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు, నేను కంట్రోల్ చేస్తున్నాను, చెప్తూనే ఉన్నాను, కూర్చోమని. అంటే ఆ కార్యక్రమాన్ని ఫ్లాప్ చేయడానికి ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని కలవనీయకుండా, ఎందుకంటే మేము కూడా వచ్చింది జనవాణి కార్యక్రమానికి, నిజంగా ప్రజా సమస్యలు తీసుకురావడానికి. ఇదే మొదటి కార్యక్రమం కాదు, నాలుగో కార్యక్రమం. మేము విజయవాడలో 2 సార్లు చేసాము, తిరుపతిలో 1 సార్లు చేసాం, భీమవరంలో 1 సార్లు చేసాం. అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ సమస్యల్లో ప్రజా సమస్యలు స్వీకరించడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు. అంటే దీని గురించి దాదాపు 2 నెలల గురించే మేము ప్లాన్ చేసుకున్నాము, పర్మిషన్లు పెట్టుకున్నాము, రూట్ మ్యాప్ ఇచ్చాము, అన్ని ఇచ్చినాం. కానీ కేవలం ఫ్లాప్ చేయడానికి ప్రీ ప్లాన్డ్ గా ఇది వైసీపీ ఆడిన కుట్ర. ఎందుకంటే ఒక అల్లర్లు క్రియేట్ చేయాలి, ఒక అలజడి క్రియేట్ చేయాలా అని చెప్పే దాని మీద ప్రకారమే ఈ వైసీపీ వాళ్ళు ఆడిన నాటకం, జగన్ నాటకం, అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకున్నారు ఇది వైసీపీ ఆడిన డ్రామాలో. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కామ్ గా, ఎంతో కంపోజ్డ్ గా, అంటే ఎంత రెచ్చగొట్టినా కానీ ఈ ఇప్పుడు ఇది పోలీసులు కానివ్వండి, వాళ్ళ ఒత్తిడితో కానివ్వండి, వైసీపీ నాయకులు కానీ చాలా క్వైట్ గా, కామ్ గా వచ్చారు. నిజంగా చెప్పాలంటే ప్రజల్లో కూడా ఎంతో ఆదరణ పెరిగింది, మీరు ఎంతో బాగా హ్యాండిల్ చేశారు దీని అని చెప్పి. అంటే వైసీపీ ఇప్పుడు చేసిన వైజాగ్ లో చేసిన ఇన్సిడెంట్ దాన్ని మామూలుగా ఇంగ్లీష్ లో అంటారు లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్. అంటే వైసీపీ పతనానికి ఇదే లాస్ట్, ఇంకా దీ అంటే వైసీపీ అంతా ఇదే నాంది పలుకుతుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రజా సమస్యలని వదిలేసి కావాలని ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి డైవర్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు.
వాళ్ళు దోచుకోవటం దాచుకోవటం దౌర్జన్యం చేయటం తప్ప ఇంకేం లేదు. అన్యాయంగా జనసేన కార్యకర్తలు ఆ రోజు ఎయిర్పోర్ట్కి వస్తే వాళ్ళు కూడా ఎవరండి? పాపం జనసైనికులు అంతా స్టూడెంట్స్, లేకపోతే చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద కేసులు పెట్టడం 150 మంది మీద, అది కూడా 307 అండి. ఎంత దారుణంగా జడ్జి దగ్గరికి వెళ్తే దాన్ని మార్చి ఆ 326 పెట్టారు. అంటే వీళ్ళు ఇష్టారాజ్యం, అంటే పోలీస్ వ్యవస్థని కూడా వీళ్ళు నాశనం చేయడానికి వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. వాళ్ళకి ఇష్టం వచ్చిన ఎస్పీలు కానివ్వండి, సిఐలు కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి వేసుకున్నారు. అంటే ఒక ఇండెక్స్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఇండెక్స్, లేకపోతే మాకు ఈ పోలీస్ వ్యవస్థ మీద కాన్ఫిడెన్స్ ఉన్న ఇండెక్స్ ఉన్నారు. ప్రజల్లో కూడా ఆ నమ్మకాన్ని కోల్పోతున్నారు. నిజంగా చెప్పుకుంటే ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్లు. మొన్న జరిగిన వైజాగ్ ఇన్సిడెంట్ నిజంగా అది చివరి ఇన్సిడెంటే వైసీపీ పతనానికి అని చెప్పాలి. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్ని రోజులు ఆ అంటే ఎంత మంది విమర్శించినా కానీ, బురద జల్లుతున్నా కానీ చాలా క్వైట్గా ఉండారు. కానీ ఎప్పుడైతే కార్యకర్తల మీద అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా కేసులు పెట్టారో, తప్పకుండా నిన్న ఇచ్చిన స్పీచ్ మాత్రం ఒక సింహగర్జనం లాగుంది. ఒక అంటే ఈ వైసీపీ నాయకులకి ఒక ఘాటైన సమాధానం లాగుంది. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసి. మనుకాంత్ రెడ్డి గారు నిన్న అంతా కూడా వైసీపీ నాయకులందరూ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఇట్లా మాట్లాడతారా, ఇట్లా తిడతారా, మమ్మల్ని ఇట్లా అంటాడా, అట్లా అంటాడా అని చెప్పని. అది ఎలాగంటారు? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహనంగా ఉండేరు. అంటే మా మంచితనాన్ని వీళ్ళు చేతకాంతనంగా అనుకుంటున్నారు కొందరు వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ, ఇష్టం వచ్చినట్టు దూషించడము, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటము, బురద జల్లటం, ఇదే పని వాళ్ళకి. వాళ్ళని ఎన్నుకున్న ప్రజల సమస్యలు మాత్రం గాలికి వదిలేస్తారు, దాని గురించి అసలు పట్టించుకోరు. అడిగిన సమాధానాలు ఇవ్వరు అన్నమాట. అయితే ఏమేమి హామీలు ఇచ్చారో ఎన్నికల ముందు దానిని పక్కన పెట్టేస్తారు. అవి ఇవ్వకుండా మిగతా అన్ని అనవసరమైన టాపిక్లన్నీ తీసుకొని వస్తారు. నిజంగా వైసీపీ వాళ్ళకి ఏమి చెప్పాలనేది తెలియదు. ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ పరిశ్రమలు రావటం లేదు, ఈవెన్ ఎంప్లాయీస్కి కూడా సకాలానికి జీతాలు ఇవ్వటం లేదు. 3 రాజధానాలు అని చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. ఈవెన్ అమరావతి రైతులు పాదయాత్ర చేసి ఎంతో మంచి ఆదరణ వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ క్రియేట్ చేస్తుంది, డైవర్ట్ చేస్తుంది, ఒక జగన్నాటకం ఆడుతుంది. ప్రజలు రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. మేము కూడా యుద్ధం ప్రకటించాము, తప్పకుండా వైసీపీని దించడానికి మేము తప్పకుండా దీని మీద రాబోయే రోజుల్లో మా కార్యాచరణ ఉంటది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓట్లు చేల్చినేమో అని చెప్పినారో, మార్చి 14 మా జనసేన పార్టీ ఆవిర్భావం తిరిగి, ఆ రోజు నుంచే ఒక జంక్ అనేది వాళ్ళకి ఏర్పడిపోయింది. ఆ రోజు నుంచే వాళ్ళు ఓడిపోతారనే భయం ఏర్పడిపోయింది. ఆ రోజు నుంచి ఒక సైకలాజికల్ ఫీలింగ్ వచ్చింది. దాని ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చిచ్చులు పెట్టాలని చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. ప్రజలు గమనిస్తున్నారు, రాబోయే రోజుల్లో మాత్రం వీళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్తుందండి. ఓకే, మనుకాంత్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, ఒక్కడే వస్తావా, ఒక్కడే వస్తావా అని అడిగారు. మేమిద్దరం కలిసి బయటికి నోవాటెల్ నుంచి బయటకు వచ్చామనే సార్ విషయం తెలిసి ఫోటోలు చూడగానేమో వణికిపోతా ఉంది వైసీపీ వాళ్ళ. సార్ నమస్తే అండి. విజయ్ గారు మీకు, కొండపద్దల సుబ్బారావు గారికి, మనుకాంత్ రెడ్డి గారికి నమస్కారాలు. ఇప్పుడు రాష్ట్రంలో అంటే మామూలుగా రసకందాయనంలో పడింది అంటుంటారు నాటకం, రక్తి గట్టిస్తున్నారండి. ఒక్కొక్కసారి చాలా మేధావులు అనుకునే వాళ్ళు, అంటే మా ఊర్లో ఒక సామెత ఉంది, అతి తెలివైన వాడికి 3 చోట్ల మలినము అని. అంటే పోతూ ఉంటే కాళ్ళతో ఏదో తొక్కారనుకోండి, ఇది ఏమిటి అని వేలుతో తీసుకొని ముక్కు దగ్గర పెట్టి వాసన చూస్తారంట. కాలు, వేలు, ముక్కు 3 పాడై కంపు కొడతాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉందండి. ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళని బాగా రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిగా పోటీ చేయించాలనేది ఆయన ఉద్దేశం. అందుకని ఆయన ఈ రెచ్చగొట్టడానికి సింహం సింగిల్ గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయనే డైలాగులు ఎక్కువ రోజులు చెప్పేవాడు. ఇప్పుడు ఏమైందంటే ఆ సింహం సింగిల్ అయిపోయింది, దానికి దిక్కు లేని పరిస్థితిలో ఉంది. ఎవడు కొట్టినా ఆ పడిపోయే స్థితికి వచ్చింది. ఇక్కడ నిన్న మొన్న జరిగిన అన్ని పరిణామాలని పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైచాచిక పాలన, సాడిస్టిక్ ప్రవర్తనని అణచివేయడానికి ప్రజాస్వామ్యవాదులందరూ ఒకటవుతున్నారనేది స్పష్టమైంది. ఇప్పుడు మళ్ళీ కొత్త లఘు ఒకటి నేర్చుకున్నారు. అదే మీరు అన్నట్టు మీరిద్దరు ఎందుకు కలుస్తారు ఆయనకి, ఎందుకండి ఎవరితో ఎవరు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత భయమా? నిన్న మాట్లాడింది ఏదండి, జగన్మోహన్ రెడ్డి గారి పైచాచిక పాలనలో ప్రజాస్వామ్యం పునీకావింపబడుతోంది, పవన్ కళ్యాణ్ గారిని
అక్కడ విశాఖపట్నంలో ఉండకుండా విజయవాడకు పంపేశారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యం ఉంటే ఒక వ్యక్తి ఒక ఊరికి వెళ్ళకూడదు, అక్కడ మాట్లాడకూడదని పోలీసులు బలవంతంగా ఇక్కడికి పంపేశారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు తిరుపతి విమానాశ్రయంలో దిగితే అక్కడ నుంచి అట్లా వెనక్కి పంపారు. కుప్పంలో ఆయన పర్యటనలో రాళ్ళు వేశారు, గొడవలు చేశారు, తిరుపతిలో రాళ్ళు వేశారు. ఎక్కడ పడితే అక్కడ వికృతంగా ప్రవర్తించేటప్పుడు ఇద్దరు అంటే ఈ రెండు పార్టీల నేతలు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం సంఘీభావం తెలుపుకోవడం కోసం ఒకరితో ఒకరు కలవడాన్ని చిలువలు పలవలు చేసి ఏదేదో అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్న మాటలను కూడా వక్రీకరిస్తూ చాలా ఏదో ఆయన అసభ్యంగా మాట్లాడేశారు, చెప్పులు చూపించొచ్చా ఇలా అంటున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళని అడుగుతారు, అయ్యా వైసీపీ నేతల్లారా మీ రోజా గారు నోటికొచ్చినట్టు తిట్టచ్చా, మూడు పెళ్ళిళ్ళు అనొచ్చా? అంటే దానికి ఆయన ఇంకా ఏం చేయాలండి, మీరు మూడు పెళ్ళిళ్ళు అంటే నేను చట్టబద్ధంగా విడాకులు ఇచ్చానమ్మా, నీ మాదిరి 30 మందితో తిరగలేదు అన్నాడు, ఏమనాలి చెప్పండి. అంటే ఆ మాట అంటే మనం బూతులు మాట్లాడినట్టు. సార్ పల్లెల్లో ఒక సామెత ఉందండి, తేలు కనిపిస్తే చెప్పుతో కొట్టాలి లేదా చీపురుతో కొట్టాలి, పాము కనిపిస్తే కర్రతో కొట్టాలి. అంటే పామును చెప్పుతో కొట్టడానికి పోతే అది కరిచేసే ప్రమాదం ఉంది, తేలు అందదు, కర్రకి ఏడ కొట్టాలో తెలియదు, తప్పించుకొని వెళ్ళిపోతుంది. కానీ తేలును చెప్పుతో కొడతారు, పామును కర్రతో కొడతారు అనేది పల్లెల్లో సామెత. కాబట్టి ఇప్పుడు ఆయన చూసి చూసి పవన్ కళ్యాణ్ గారు ఆఖరికి అలాంటి పద ప్రయోగాలు చేయాల్సి వచ్చిందంటే ఆయన ఎంత రెచ్చగొట్టుంటారో అడగాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యయుతమైన అభివృద్ధికరమైన పరిపూర్ణత సిద్ధించిన రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రతిపక్ష నేతకి ఇంత అన్యాయం జరిగితే పోయి చూడాలా వద్దండి? దాన్ని చాలా పెద్ద ఏదో ఇద్దరు కలిసిపోయారు అది చేసేది ఇది, ఇదైనా చీకటి వ్యాపారమా జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా లోపల చీకటి వ్యాపారమా, లేకపోతే కుంభకోణాల కోసము ఆస్తులు కబ్జా చేయడం కోసం రాజధానులు మార్చాలనుకోవడమా? కాదు, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇద్దరు బలమైన నేతలు ఒక చోట కలిశారు, దానికి లేనిపోని అర్థాలు తీయడం వ్యర్థమని ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కలుసుకోవాలి, తెలుసుకోవాలి. ఇంకొకటి 175 అనేది ఎగిరిపోయిందండి, ఇంకా 175 లేదు ఏం లేదు, గొబ్బెమ్మలు తట్టుకోవాల్సిందే పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటండి, అంటే మన సినిమాల పాట కూడా ఉంది, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటని. అలా ఆయన ఏమనుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారిని బాగా రెచ్చగొడితే ఆయన రెచ్చిపోయి 175 పోటీ చేస్తారు తెలుగుదేశం ఇద్దరి మధ్య ఓట్లు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోతే మళ్ళీ మనం గెలుద్దామని అనుకున్నారు. అది శృతి మించి వీళ్ళిద్దరు ఒకటే అయిపోయారు. అందుకే అంటుంటారు ఏనుగు చెత్త తన మీద తానే వేసుకుంటే అది ఎవరు వేయరండి. అలాగే రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖత్వం వల్ల షాడిజం వల్ల పనికిరాని సలహాదారుల వల్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయబోయి ఆయన కుడితిలో పడ్డారండి. ఇప్పుడు ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి గిలగిలా కొట్టుకుంటున్నారు. దారి తెలియదు, ఎక్కలేడు, దిగలేడు, బతకలేడు, చావలేడు అన్నట్టు ఆ ఎలుక పరిస్థితుల్లో ఉన్నారు. అయితే నిన్నటి నుంచి ఈ రాష్ట్రంలో ఒక టెంపో వచ్చేసిందండి విజయ్ గారు. మీరు నేను చాలా సందర్భాల్లో మన టీవీలో కూడా చెప్పాను, ఎక్కడైతే ఎక్కువ అణచివేతకు గురవుతారో ఆ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇది ఇప్పటిది కాదండి, మానవ సమాజం ఏర్పడినప్పుడు నుంచి ఆకలి పెరిగితే దోపిడీలు పెరుగుతాయి, అణచివేతలు పెరిగితే తిరుగుబాట్లు ఉద్యమాలు వస్తాయని ఎంతో మంది సిద్ధాంతీకరించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అక్రమాలు అవినీతులు చేస్తున్నారు, రోడ్లు లేదులే, సౌకర్యాలు లేదు, దోపిడీలు పెరిగిపోయి. ఈ నేపథ్యంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఒక ఆశాజ్యోతి లాగా నిన్న వెలిగారని ఆయన ఎప్పుడైతే ఆ వెలుగు చంద్రబాబు నాయుడు గారు కలవటంతో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని క్లియర్ గా అర్థమైంది. దీంతో ఆ విషయాన్ని తట్టుకోలేక మళ్ళీ బురద చల్లుతున్నారు. వీళ్ళు అంటుంటారు అది ఇది అంటే ఏదండి, బూతులు రోజా గారు తిడితే బూతులు కావు, కొడాలి నాని తిడితే బూతులు కావు, అవన్నీ సంస్కృత శ్లోకాలు.
ఒక్క మేము ఎవరైనా తెలుగుదేశమో లేదా ఎవరైనా కొద్ది ఒకే ఒక్కసారి నోరు జారి ఏదైనా మాట అంటే ఆ బూతులు అన్నారు, చెప్పులతో కొడతానన్నారు. ఏమన్నా మీరు అందరికీ తెలుసు కొండబద్దలు సుబ్బారావు గారు చాలా ఉద్యమాలు చూస్తుంటారు, చీపురులతో కొడితే మనుషులు చేస్తారండి. రోజా గారు లేదా ఇతర మంత్రులు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు కోపం వచ్చిన ప్రజలు అక్కడ మూల ఎక్కడో దొరికిన చీపుర్లో లేకపోతే పాత చెప్పులో విసిరారు. ఇది హత్యా ప్రయత్నం అండి. బుద్ధుందా పోలీసులకి? అయ్యా పోలీసులు మిమ్మల్ని బుద్ధుందా చీపురు కట్టలతో చంపుతారా? మరి బాంబులు కత్తులు కటార్లు రివార్డ్ వాళ్ళెందుకు? పోలీసులంతా చీపురు కట్టలు పెట్టుకోండి, చీపురు కట్టలు పెట్టుకొని రక్షణ దళాలుగా నిలబడండి. సిగ్గు లేకుండా కేసులు పెట్టేది కాకుండా చీపురులతో కొడితే సచ్చిపో. అంటే ఇలాంటి విపరీత మనస్తత్వం కలిగిన పాలకుడి నేతృత్వంలో మంచి చెడ్డ వివేక విచక్షణ లేకుండా కేసులు పెట్టే పోలీసులు ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఆఖరికి ఏమైనంటే ఒక సామెత ఉంది, పుట్టిన తేలు కుదురుగా ఉంటే అరిచినమ్మ గయ్యాలని. వీళ్ళు పుట్టేసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసి వీళ్ళ మీద ఎవరైనా మాట్లాడితే గయ్యాలంటారా? ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోకపోతే 175 కాదు ఒక్క సీటు కూడా రాలేదు, గుర్తు పెట్టుకోవాలి. ఓకే సుధాకర్రెడ్డి గారు. సుబ్బారావు గారు, గుణమల సుబ్బారావు గారు, సుబ్బారావు గారు ఇందాక ప్రస్తావించిన లెక్కల్లో సహజంగా 175 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. ఎందుకు గెలవం? ఇది ఒక సూత్రీకరణ కూడా చేస్తున్నారు ఆయన ఇంటర్నల్ మీటింగ్లో. నేను ఇక్కడ బటన్ నొక్కితే 175,000 కోట్లు ఇప్పుడు దాకా ఇచ్చాను, నేనేదో రైతు భరోసాలో అందించాను, ఇంత చేస్తున్నాను కదా, మనకి 80% సాటిస్ఫాక్షన్ ఉంది, 50% పైగా ఓట్లు ఉన్నాయి, మనకు రావాలని ఇంత సూత్రీకరణ చేస్తా జనసేన ఏమో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరితో కలవకూడదు, మీరు విడిగానే పోటీ చేయాలి, ఏమన్నా వీళ్ళు షరతు పెడతారా? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం అనే దాని మీద అసలు ఒక పార్టీని నిర్దేశించడం ఏంటి, సవాల్ చేయడం ఏంటి? సార్ నిజంగా 175 సీట్లు గెలుస్తామన్న తర్వాత నన్ను చూసి గెలుస్తారు, నా పథకాలు చూసి గెలుస్తారన్న తర్వాత ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఎందుకు? రోజు మీటింగ్లు 2 రోజులకోసారి మీటింగ్ పెట్టి నీ గ్రాఫు పడిపోయింది, నా గ్రాఫు లేచింది. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫు లేస్తే బ్రహ్మాండంగా గెలుస్తారు కదా. ఇంకా నీకు వేరే కాటసాని రాంభూపాల్ రెడ్డి గ్రాఫో లేదంటే ఇంకెక్కడ విడుదల రజనీ గారి గ్రాఫు, ఈ గ్రాఫుల గురించి ఆయనకి పని ఎందుకు? విజయ్ గారు, ముందుగా బొత్స సత్యనారాయణ గారి పోలీసు వైఫల్యం ప్రకటనని మీరు సరిగా అర్థం చేసుకోవాలా. ఆయన చెప్పిన పోలీసు వైఫల్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ అసలు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా ఆపలేకపోయారు. మీరు బయట అంత సీన్ క్రియేట్ అవ్వడానికి మీరే కారణం, కాబట్టి మేము సస్పెండ్ చేస్తున్నాం. అది తర్వాత నెక్స్ట్ మీరు దీనికి మనం మీరు ఎరిగిన దానికి వచ్చేటప్పుడు గడప గడపలో మన ప్రభుత్వం అని చెప్పి తీసుకున్న కార్యక్రమానికి అట్టర్ ఫ్లాప్ అయ్యి ఎమ్మెల్యేలు ఇళ్లకెళ్తే బూతులు చీపుర్లతో కొట్టే పరిస్థితులు వస్తే మరి 3 సార్లు వర్క్షాపులు పెట్టి మీరు ఇలా కాదు అలా కాదు ఇలా వెళ్ళండి అని రియల్ ఎస్టేట్ కంపెనీలాగా బ్రోచర్లు ప్రింట్ చేసి ఇచ్చి ఇది చూపించండి, వచ్చినాయి వచ్చినాయి అని అడగండి అని చెప్పి పంపిస్తే మీకు ఒకే ఒక్క ఉదాహరణ. డోన్లో మన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ రోజు వెళ్తే ఒక ఇంటి ఆవిడకి చూపిస్తే ఇది వచ్చిందా వచ్చింది, ఇది వచ్చిందా వచ్చింది, ఇది వచ్చిందా వచ్చింది, సరే వచ్చినాయి కానీ రోడ్లు ఆ కరెంటు బిల్లు లేనిది, ఆ బస్సు ఛార్జీలు ఏంది అని ఆవిడ లిస్ట్ అడిగింది. అంటే ఇప్పుడు నువ్వు పర్సనల్గా ఏదో డబ్బులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ మీద కరెంటు ఛార్జీలు మోపి బస్సు ఛార్జీలు పెంచి వాళ్ళు బయటకెళ్తే వాళ్ళ పర్సు ఖాళీ అయ్యే పరిస్థితులు తీసుకొస్తే నువ్వు బటన్ నొక్కి ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఎవరైనా వాళ్ళ జీవితాలు మెరుగుపడే పరిస్థితులు కనుక మనం క్రియేట్ చేసి ఇవ్వగలిగితే నువ్వు బటన్ నొక్కకపోయినా పర్వాలా, వాళ్ళ బటన్ వాళ్ళే నొక్కుంటారు. మరి బయటకు వెళ్తే మొత్తం 500 రూపాయలు తీసుకొని వెళ్తే ఒక కూలి చేసుకున్న మహిళ ఏదో హాస్పిటల్ దాకా పోయేద్దామని వెళ్తే అసలు 500 ముందు బస్సులుగాను వీటికి అయిపోతే హాస్పిటల్లో ఏం కట్టుకుంటుంది, ఏం చూపించుకొని వస్తుంది? అలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు, అది స్పష్టంగా తెలిసిపోతా ఉంది. మీ గ్రాఫ్ పడిపోయింది అని ఎమ్మెల్యేని అని నా గ్రాఫ్ బాగుంది అని చెప్పి ఆయన అంటాం, అంతకంటే తెలివి తక్కువ ప్రకటన మరొకటి లేదు. ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగుంటేనే ఈయన గ్రాఫ్ బాగుండేది, ఈయనకు బాగుండి వాళ్ళకి బాగోలేకపోవటం ఏంటి? అట్లాంటిది ఏమీ ఉండదు. కేవలం పథకాల మూలాన్నే నాకు ఓట్లేస్తారని చెప్పి కొన్ని ఉదాహరణలు అది చూపించి రాజకీయ వర్గాల్లోనూ మీడియా వర్గాల్లోనూ ఆయన ఒక ఇంకా ఒక హైప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు. ఏం లేదు, నేను వెళ్తే అన్ని పథకాలు వస్తున్నాయి, మాకు ఎవడుంటే ఏంటి, నా మా ఇంటికి డబ్బులు వస్తుంటే వాలంటీర్ తెచ్చిస్తుంటే అని చెప్పి అంటున్నారు.
కాబట్టి ఆ ఓట్లన్నీ వాడేయాలని. ఇక్కడ లోపం ఇంకోటి కూడా ఉంది. ఎవరైతే ఎక్కువగా బాధింపబడే వాళ్ళు ఎవరంటే ఉద్యోగులు, మధ్యతరగతి జీవులు, అర్బన్ పీపుల్. కానీ వాళ్ళల్లో ఎక్కువ మంది ఓటేయటానికి రారు. ఆ తర్వాత వాపోవటానికి మాత్రం రెడీగా ఉంటారు. అందువలన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఒక హైప్ మెయింటైన్ అవుతా వస్తూ ఉంది. కానీ అందరూ వచ్చి నికరంగా ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గెలవడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గెలవడు. ఎవరైతే ఈ పథకాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అంటున్నారో వాళ్ళే ఎక్కువగా ఓట్లలో క్యూలో నిలబడేది. అర్బన్ పీపులు, ఉద్యోగస్తులు, మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఆ ఎవడు ఎవడు గెలిస్తే ఎవడైనా బాగుందా, ఇప్పుడు మనం పోయి ఆడ ఎక్కడి నుంచి ఉంటాం అని ఒక నిర్లక్ష్య భావంతో ఉంటాం మూలాన చాలా ఓట్లు పోలింగ్కి రావట్లే పోలింగ్ దాకా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి హైప్ చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఆ హైప్ కూడా లేదు. మనం అనేక సార్లు చూసాం ఆదో అని ఎమ్మెల్యే 3 సార్లు పోతే 3 సార్లు బూతులు తిట్టుకోవటం అయింది. మరి ఆయన పుట్టపర్తి ఎమ్మెల్యే పోతే అసలు ఇక ఒక ఆవిడ బూతులు తిడతా ఉంటే పరిగెత్తుకెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇంకా ఎక్కడ ఆయన బట్టన్ నొక్కుడు, దాంతో సీట్లు రావడం ఇవన్నీ ఏమి లేవండి. అందుకే వాళ్ళు ఎంతసేపు ఉన్న ఓటు చీలిక గురించే దాని మీదే ప్రయత్నంలో ఉన్నారు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక గురించి, తర్వాత బీజేపీ సహకారం గురించి, ఈ రెంటి గురించే జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు నిరంతరం. అలాంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో లేవు. నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉమ్మడి కార్యాచరణ చేయాలనుకున్న దానితో ఇక మొత్తం అన్ని మటుమాయమైపోయినాయి. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక రకమైన రాజకీయం ఉంది. ఎలాంటిది అంటే ఎక్కువగా బాధింపబడింది ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. కానీ ఇక్కడ రాష్ట్రంలో మిగతా పార్టీలు వాళ్ళ సంఘీయ భావం తెలియజేయటంలోనూ, లేకపోతే మేమంతా దీన్ని ఒప్పుకోవడం లేదు ఇలాంటి ఘటనలు అని చెప్పడంలోనూ విఫలమయ్యారు. అదేదో తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి మధ్య ఉన్న వాళ్ళ సొంత వైరంతో జరిగినట్టుగా వెళ్ళిపోతా వస్తుంది. ఇప్పుడు దాకా పట్టాభింటి మీద దాడి జరిగినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇంటి మీద దాడి జరిగినప్పుడు కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన సొంత వ్యవహారాలు కాదు. ఒక అధికార పక్షం చేస్తున్నటువంటి రౌడీజం, దాన్ని ఖండించడానికి తెలుగుదేశం పార్టీకి సంఘీయ భావం తెలియజేయడానికి మిగతా పార్టీలు ముందుకు రాలా. ఇక్కడ కమ్యూనిస్టులకు ఓట్లు లేవు, కాంగ్రెస్లకు ఓట్లు లేవు, బీజేపీకి ఓట్లు లేవు, ఉన్నదంతా జనసేనకి, తెలుగుదేశానికి. ఇప్పుడు చివరికి ఇది ఎవరు ఎట్లయిందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత వ్యవహారం మనకెందుకు అనుకునే లాంటి పరిస్థితుల్ని వైసీపీ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పటి వరకు బాధింపబడిన వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయ్యారు. మరి జగన్ అరాచకత్వాన్ని ఎండగట్టే వాయిస్లు కరువు అయినాయి. ఈ రోజున ఆ వాయిస్లు కలుస్తున్నాయి కనుక ఖచ్చితంగా ఇక ముందొచ్చేది జగన్ వ్యతిరేక ప్రభుత్వమే, జగన్ వ్యతిరేకమైనటువంటి ప్రచారమే జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దీంతో దెబ్బతింటాం ఖాయం. ఓకే, మణికాంత్ రెడ్డి గారు, ఎలాంటి కార్యాచరణ ఉండబోతా ఉంది? కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయటం అనే కాన్సెప్ట్ కూడా ఇంటర్నల్ డిస్కషన్స్ లో వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. నిజంగా చెప్పాలంటే విజయ్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి సంఘీ భావం తెలవటం నిజంగా జనసేన పార్టీ స్వాగతిస్తుంది, అభినందిస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కానివ్వండి, టీడీపీ శ్రేణులు ఇబ్బంది పెట్టినప్పుడు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ పార్టీని ఇబ్బంది పెట్టినప్పుడు కానివ్వండి, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టినప్పుడు ప్రతిసారి మొదట స్పందించేది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ నుంచి స్పందిస్తూనే ఉంటారు. నిజంగా నిన్న మంచి పరిణామమే చెప్పాలి వచ్చి సంఘీభావం తెలిపినందుకు. ఎందుకంటే మనం చూస్తున్న ఈ రాక్షస పాలనని మనం నిజంగా దీన్ని అంతమించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని ప్రదక్షించుకోవటం కూడా ప్రతి ఒక్క పార్టీకి అది కంపల్సరీ చేయాల్సిన పని కూడా. ఎందుకంటే ప్రజల సమస్యలు మనం బయటకు తీసుకొచ్చేది కూడా ఓన్లీ ప్రతిపక్షాల పార్టీలే. అలాంటి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేయాలని చెప్పి, ప్రజా సమస్యల్ని బయటికి రానికుండా చేయాలని చెప్పి రాక్షస పాలన చేస్తున్న ఈ వైసీపీ నాయకుల్ని, వాళ్ళ ఈ ప్రజాస్వామికంగా పాలిస్తున్నారు దాన్ని అంతా వ్యతిరేకించాలని చెప్పి కలిసి పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఇది కేవలం ఓన్లీ టీడీపీ కాదు, మిగతా అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని చెప్పి కూడా నిన్న కోరుకున్నారు. అదేవిధంగా కేవలం పార్టీలే కాదు, ఇది ప్రతి ఒక్క ప్రజలకు కూడా సంబంధించింది. వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యాలే. కంపల్సరీ వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి. ఈ దౌర్జన్యాలు, దోపిడీలు, దారుణాలు చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తప్పకుండా
అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని పోరాడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ వైసీపీ పాలన ప్రజల ఆరోగ్యానికి హానికరం అని ఎన్నోసార్లు మా పార్టీలో కూడా చెప్పున్నారు. ఎందుకంటే ప్రజలకు ఎలాగ హానికరం అంటే అది మానసికంగా, శారీరకంగా, అదే విధంగా ఆర్థికంగా వీళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కరు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా వీళ్ళకి రాబోయే రోజుల్లో కూడా గుణపాఠం చెప్తారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏదో 175 ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 వస్తాయి అంటున్నారో ఆ రోజే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తెలిసిపోతుంది, వాళ్ళు గ్యారంటీకి ఓడిపోతారని కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, వీళ్ళు ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్ళలేని పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఈవెన్ మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు ప్రజల్ని కలవడానికి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే గతంలో మేము చెప్పుకోవాల్సి వచ్చేది ప్రభుత్వ వైఫల్యాల గురించి, కానీ వాళ్ళే మాకు, మేము వెళ్ళగానే వాళ్ళే చెప్తున్నారు మేము ఎంత బాధలు పడుతున్నాం, ఈ ప్రభుత్వంలో ఎంత కన్నీళ్లు కష్టాలు ఎక్కడ చూసినా ఉన్నాయి. వాళ్ళేదో 2,000-3,000 సంక్షేమ పథకాలు ఇస్తారు కానీ నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటుకుంటున్నాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిన్నాయి. ఇలాగా చెప్పుకుంటూ వెళితే వాళ్ళు ఇచ్చే 2,000 కానీ మాకు ఖర్చు 10,000 పైన అయిపోతుంది, మేమందరం నష్టపోతున్నాము, ఆర్థికంగా నష్టపోతున్నాము, చాలా బాధపడుతున్నాం. అదేవిధంగా ఎన్నో పథకాల్లో కూడా కోత విధిస్తున్నారు, 200 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే పథకాలు కోతలు విధిస్తున్నారు, తీసేస్తున్నారు, పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు చాలా మందికి. అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధర కూడా ఎక్కడ లేదు. నిజంగా మా నెల్లూరు జిల్లాలో చరిత్రలో మొదటిసారి నీళ్లున్నా కానీ రెండో కారు వేసుకోలేదు. ఎందుకంటే మొదటి కారుకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆర్బీకే సెంటర్లో తోలించుకున్నారు కానీ ఇప్పటి వరకు కూడా చాలా మందికి డబ్బులు ఇవ్వలేదు. అదేవిధంగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈవెన్ ఎంప్లాయీస్కి కూడా సకాలంలో జీతాలు ఇవ్వటం లేదు. అంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంటే మేము అద్భుతంగా చేస్తున్నట్టు, వాళ్ళకి ఎందుకు ఈ ఓట్లు చీల్తాయనే భయం ఎందుకు, ఎవరెవరు కలిసి వస్తారనేది వాళ్ళకి ఎందుకు, అది పార్టీలు, పార్టీ ప్రెసిడెంట్లు నిర్ణయం తీసుకుంటారు. ప్రజల సంరక్షణ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. ఎవరితో వెళ్ళాలి, వెళ్ళకూడదా, వెళ్ళాలా అని చెప్పి అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ వీళ్ళే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే అది సైకలాజికల్ ఫీలింగ్ వాళ్ళకి, అంటే ఓడిపోతా, వైసీపీ ఓడిపోతాం అనే భయం వాళ్ళకి వచ్చేసింది. ఎప్పుడైతే మనం వైసీపీ వ్యతిరేక ఓట్లు చేసి, మనకాంత్ రెడ్డి గారు తెలుసు మీకు రాజకీయాల గురించి, పర్టికులర్ గా కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, వైజాగ్ ఇలాంటి కొన్ని జిల్లాల గురించి ఇంటర్నల్ గా కొంతమంది సర్వేలు కానీ అవి చేసిన దాంట్లో ఏంటంటే, ఒకవేళ టీడీపీ జనసేన కలిస్తే మాత్రం కనీసం ఒక 5-6 జిల్లాలు స్వీప్ అయిపోతాయి, అసలు అక్కడ వైసీపీ కనీసం పోటీ చేయడం అంటే పోటీ చేస్తారు కానీ అసలు నిలబడగలిగే స్థితి ఉండదు అనేటువంటి ఒక అంతర్గతమైన ఇష్యూలు ఉన్నాయి. దానివల్లనే మీరు అన్నట్టు ఎట్లయినా సరే విడిగా ఉంచే ప్రయత్నం చేద్దామనే ప్రయత్నం. అంటే మనకి అందరికీ, అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకే కాదు, కామన్ పీపుల్కి, ప్రజలకి కూడా, ఎందుకంటే వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది, వాళ్ళకి అర్థమైపోతుంది వైసీపీ వైఫల్యాలు, వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, వాళ్ళు అందరూ ఇబ్బంది పడిపోతున్నారు, ఓడిపోతారని చెప్పి భయం వచ్చింది. ఎవరితో కలుస్తారో, కలవకపోయినా వైసీపీ పతనం అయితే ఖాయం అనేది వాళ్ళకి వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే ఒక మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, జగన్ నాటకం ఆడుతున్నారు. ఆ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కానివ్వండి, కులాల మధ్య చిచ్చు పెట్టడం కానివ్వండి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అసలు ఆ సర్వేస్ వరకు కూడా వెళ్లాల్సిన అవసరం, మనం కామన్ గా బయటకు వెళ్ళి కనుక్కుంటున్నా కానీ ప్రతి ఒక్కరూ కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళకి వైసీపీ వాళ్ళ నష్టపోకుండా ఉన్నా చెప్పండి. ఎంప్లాయీస్ నష్టపోయినారు, వాళ్ళ జీతాలు సకాలంలో రాకుండా, మధ్యతరగతి వాళ్ళు మొత్తం నష్టపోయినారు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయి, అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధర లేకుండా నష్టపోయినారు, ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు కానివ్వండి, అదేవిధంగా ఈవెన్ అంటే వాళ్ళ సంక్షేమ పథకాల్లో ఉండే వాళ్ళకి కూడా కోతలు విధించి వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు సరిగ్గా అందటం లేదు. అంటే అమ్మఒడి 15,000 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 13,000 తీసుకొచ్చారు, అంటే 2,000 మా దగ్గర నుంచి లాగేసుకున్నారని సైకలాజికల్ గా వాళ్ళు కూడా హర్ట్ అవుతున్నారు. అదేవిధంగా చీప్ పిక్కర్ విపరీతమైన రేట్లు పెంచేసి మా దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు, మా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇలా చెప్తున్నారు. రోడ్లు చూస్తే ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి. అంటే ఎక్కడ అభివృద్ధి లేదు, ఒక ఈవెన్ యువకులకు కూడా ఉపాధి అవకాశాలు. వీళ్ళు మాత్రం ఎన్నికల ముందు వైసీపీ వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చేసి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, సిపిఎస్ రద్దు లేదు, 1,000 రూపాయలు చేస్తున్నారు, అది చేయలేదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. అదేవిధంగా ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 3 రాజధానులు చెప్పి కేవలం చిచ్చు పెట్టడానికే. అంటే మనం కూడా కోరుకునేది ఏంటంటే అభివృద్ధి అనేది అన్ని దగ్గర జరగాలి, నలుమూలల జరగాలి. అంటే వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల, కానీ వీళ్ళు పరిపాలన వికేంద్రీకరణ చెప్పి టైం పాస్ చేస్తున్నారు. ఒక రాజధాని కట్టడానికే వీళ్ళకి డబ్బులు లేవు, అప్పులు తెచ్చి కేవలం పరిపాలిస్తున్నారు, కేవలం అప్పులు తెచ్చి ఎన్ని రోజులు పరిపాలిస్తారు, అన్ని ఆస్తులు, రాష్ట్రంలో ఉన్న ఆస్తులు అన్ని కూడా తాకట్టు పెట్టేస్తున్నారు. ఇలా చూసుకుంటూ వెళ్తే సమస్యలు, ఈ వైసీపీ ఉన్న సమస్యలు చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఒక రోజంతా సరిపోదు విజయ్ గారు. అసంతృప్తి అయితే మాత్రం తీవ్రంగా వైసీపీ ఉంది, అది ఏ పరిణామాలు, ఏ సమీకరణలు జరిగినా జరగకపోయినా తప్పకుండా వైసీపీ అయితే ఓడిపోయేది డెఫినెట్. అది ఈ సమీకరణలు అనేది మీరు అడిగినట్టు అది ప్రజలు కోరుకుంటే అది జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఎన్నికల పొత్తుల గురించి కూడా మాట్లాడుకున్నారు, ఇప్పుడే అవసరం లేదనే మాట.
భవిష్యత్తులో ముందు ఉద్యమ కార్యాచరణ ఐక్య కార్యాచరణ గత మన సుధాకర్ రెడ్డి గారు కోస్తా ప్రాంతంలో జనసేన టీడీపీ ఒకవేళ ఎన్నికల పొత్తు అటు అడిగా వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుందనే అంచనాల మీద ఆల్రెడీ ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం కానీ అప్ టు నెల్లూరు వరకు కొద్దిగా వైసీపీ స్ట్రాంగ్ ఉండొచ్చు, ఇటువంటి ఒక జనరల్ అంచనాలు కనపడతా చెప్తా ఉంటారు కొంతమంది. బట్ విషయం ఏంటంటే ఈ గడప గడప కూడా మాట్లాడుకున్నాం, ఇప్పుడు మనుక్రాంతి రెడ్డి కూడా నెల్లూరులో గడప చెప్పారు, రాయలసీమ ప్రకాశం జిల్లా వరకు అప్ టు నెల్లూరు ప్రకాశం ఇక్కడి నుంచే విపరీతమైనటువంటి స్పందన ప్రజల్లో. స్పందన అంటే ఏ స్పందన? నిలదీసేటువంటి స్పందన, రియాక్షన్ విపరీతంగా ఈ ప్రాంతంలోనే వస్తూ ఉంది. మిగతా ప్రాంతాల్లో సరే ఏదో వెళ్ళిపోతూ ఉంది, ఏమవుతుందో చూద్దామని కానీ, బట్ ఈ ప్రాంతంలోంచే ప్రతిఘటన వస్తూ ఉంది. మీ మళ్ళీ మీ నియోజకవర్గమే మీ మిత్రుడు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి గురించే వస్తూ ఉంది పత్రికల్లో చూస్తే. ఇదేవరు కొత్తూరు టీఆర్పురం గ్రామాల్లో నారాయణ స్వామి గారు నిన్న తిరిగితే ఆయనకి మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఆయన ఇళ్ల స్థలాల పంపిణీ గురించి ప్రశ్నించాడు. పాపం సమాధానం చెప్పలేక నారాయణ స్వామి గారు నువ్వేం రెడ్డివయ్యా అని చెప్పి కరపత్రం బుక్లెట్తో తలగొట్టుకున్నాడని చెప్పి వచ్చింది పత్రికల్లో వార్తలు. అంటే నువ్వేం రెడ్డివయ్యా అంటే అమ్మ రెడ్డి వెండి కూడా తిడతావేందా నువ్వు అని చెప్పి అనే బాధ ఉండొచ్చు. ఆ పక్కనే మళ్ళీ ఇంకోటి కనపడుతుంది, పెనుగొండ, అనంతపురం జిల్లా పెనుగొండ ఎక్స్ మినిస్టర్ ఈయన శంకర్ నారాయణ గారు, ఆయనేమో ఒక లేడీకి వెళ్ళి నీకు అది ఇచ్చాం ఇది ఇచ్చామంటే ఆ గత ప్రభుత్వం నీకు ఏం చేసింది ఏం చేయలేదు కదా అంటే ఆమె ఏమన్నదంటే అయ్యా గత ప్రభుత్వం నాకు ఇళ్ల స్థలం ఇచ్చింది, మీరేమో ఇల్లు కడతామన్నారు, వాళ్ళు ఇచ్చిన ఇళ్ల స్థలం రెడీగా ఉంది, మీరు ఇల్లు కడితే కట్టుకుంటాను, ఇంతవరకు మీరు ఇల్లు లేదని చెప్పి ఆమె ప్రశ్నిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మచ్చుకు రెండే కావచ్చు కానీ ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ఉదంతాలు కోకొల్లుగా కనపడతా ఉన్నాయి. సుధాకర్ రెడ్డి గారు, సార్ విజయ్ గారు చాలా చక్కగా చెప్పారు. అంటే నేను మా నియోజకవర్గం గురించి ప్రతిసారి ఎందుకు మాట్లాడేదని ఆపేసింటే మళ్ళీ మీరే చెప్పారు. అదే మీరు చెప్పలేదు ఈసారి కానీ మీ ఆ నియోజకవర్గం గురించే ఇక్కడ కనపడతా ఉంది నాకు పత్రికల్లో. అదే ఇప్పుడు నారాయణ స్వామి గారు ఈ మధ్య బాగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆయన ఎప్పుడు గడప గడపక పోయినా ఎవరో ఒక రెడ్డితో జగడం వేస్తున్నారు. ఉగ్రాణం పెళ్ళి వెళ్ళినప్పుడు మోహన్ రామరెడ్డి గారు అని ఆయన ఒక అడ్వకేట్ గారు, ఆయన ఏదో మాట్లాడితే తాగి వాగాడి రెడ్డిలంతా ఇంతేనా అన్నారు. నిన్న వెదురుకొప్పం మండలంలో అక్కడ ఒక అబ్బాయి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు రెడ్డి అని అన్నారు. ఆయన పేపర్ తో తల బాదుకోవడం కూడా మనం వీడియోల్లో చూసాం. అలాగే ప్రతి చోట ఆయన చాలా రోజుల నుంచి అంటున్నారు నారాయణ స్వామి గారు రెడ్లే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారు అనే మాట. అంటే ఇది కులాన్ని గురించి కాదండి, రాయలసీమ ప్రాంతంలో రెడ్ల ప్రాబల్యం కొంత ఉంది కాబట్టి ఆ రెడ్ల ప్రాబల్యం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఆయన మన మతం కాకపోయినా రెడ్లలో ఉన్న ఐక్యత వల్ల, ఎందుకంటే రాయలసీమలో 4 జిల్లాల్లో అంటే ఉమ్మడి జిల్లాల్లో 52 స్థానాలుంటే 49 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారండి. మాకు గెలిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, పయ్యావళ్ళు కేశవ్ గారు, ముగ్గురు గెలిచారు అంతే. అంటే ఇంత ఎదురు లేని మెజారిటీ ఉన్న రాయలసీమలోనే రెడ్లే జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబడుతున్నారని ఆ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారే చెప్పారు. అలాగే నారాయణ స్వామి గారికి అక్కడ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న జ్ఞానేంద్ర రెడ్డి గారికి పడడంలో చాలా గొడవలు ఉన్నాయి. అంటే ఏరి కోరి ఆయన ప్రభుత్వ సలహాదారు ఇప్పించుకున్నది కూడా నారాయణ స్వామి గారు, తర్వాత ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. అంటే ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారో ఆ రెడ్లందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకం అవుతున్నారు కాబట్టి ఆయన పతనం రాయలసీమ నుంచే ప్రారంభమైందండి. మనం చాలా రోజుల నుంచి పల్లెలు ఒక సామెత ఉందండి, వినాశకాలే విపరీత బుద్ధి అంటుంటారు. ఎవరికైతే వినాశ కాలం దాపురిస్తారో వాళ్ళు విపరీతంగా ప్రవర్తిస్తారు. చిన్న పెద్ద నీతి నియమం ఇవేమీ పట్టించుకోరు. ఇవి మనం ఎప్పటి నుంచి చరిత్రలో చూస్తే దుర్యోధనుడు రామనాథుడు ఎవరైనా వాళ్ళంతా చాలా గొప్ప వ్యక్తులైన కొన్ని విపరీత బుద్ధుల వల్ల సర్వనాశనం అయిపోయారు. మనం ఆధునిక రాజకీయాల్లోకి వస్తే కూడా అంతే, హిట్లర్ నుంచి ఇందిరాగాంధీ వరకు లేదా ఈ రాష్ట్రంలో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రులు మారిస్తే రామారావు గారు ముఖ్యమంత్రి అయిన ఈ అన్ని సన్నివేశాలు చూస్తే ఎంత గొప్ప వ్యక్తి అయినా విపరీతంగా ప్రవర్తిస్తే పతనం తప్పదు అన్న విషయం మనం గుర్తించాలి. ఆ పతనం సొంత కులం నుంచి సొంత ప్రాంతం నుంచి సొంత ఊరి నుంచి ప్రారంభమైందన్న విషయం మూర్ఖుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం లేదు. దానికి కారణం ఏమిటంటే చుట్టూ ఉన్న వాళ్ళు భజన పరులండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ
వాళ్ళ స్వలాభం కోసం భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దారి తప్పిస్తున్నారు, మూర్ఖంగా వ్యవహరించేలా చేస్తున్నారు. వీళ్ళందరూ ఆఖరికి మిగిలేదు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి. దుర్యోధుడు విర్రవీగి విర్రవీగి అక్కడ ఉన్నది ఎవరు, ఒక అర్జునుడే కదా, ఇంకొక భీముడే కదా అనుకుంటూ ఉన్నారు. మా దగ్గర ఇంకా వేల సైన్యం ఉన్నారంటే అందరూ పతనమే, ఆఖరికి ఒకడే మిగిలి మడుగులో దాక్కొని మళ్ళీ బయటకు వచ్చి గదా ఐదు దెబ్బలు తిని మరణించాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎంతసేపు నేను పులి సింగిల్ గా వస్తాను, సింహం నేను సింహం పులి అనుకుంటుంటే మొత్తం పతనం అయిన తర్వాత మిగిలేది ఎవరు? ఇక్కడ ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు లాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు నిన్న. అప్పటికే వాళ్ళ ఒన్నుల్లో ఉణుకు పుట్టిందని ఓడిపోతాను. ఇప్పుడు ప్రజలందరూ కూడా నిన్నటి నుంచి ప్రశాంతంగా ఉన్నారు, కాలం కలిసి వచ్చింది. ఇద్దరు మహానుభావులు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ కూడా ఉండరు అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ నిన్న కలయికతోనే మనం పొత్తులు లేదా రేపు సీట్లు సర్దుబాటు లేదా ఏ ప్రభుత్వం అనుకోం. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఏం చేయాలో ఒక బాధలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలపడానికి లేదా ఓదార్పుగా ఇక్కడికి వచ్చాను, ఇవి మిగతావేమి చర్చించలేదని. అయితే ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరు కలుస్తారు, కలవడం వల్ల మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు, మన బతుకులు బాగుపడతాయి, ఈ రాక్షస పాలన అంతం అవుతుందని సంతోషపడుతున్నారు. అయితే చాలా మంది విమర్శిస్తున్నారు, ఏం కలిస్తే ఏంటట, మా సుబ్బారావు గారు చెప్పినట్టు ఏంటంట, ఏ కలిస్తే మీకేమి, కలవకపోతే మీకేమి, ఎందుకు ఒకటే లెక్క అదే కలిస్తే ఏంటేముంది, కలవకుండా అందరూ విడివిడిగా పోటీ చేస్తే మేమన్నా బయటపడతాం అనేటువంటి ఒక చిరు ఆశ అంతే, అందుమించి ఏముంది. సుబ్బారావు గారు సమయం తక్కువ, వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ లో ఫినిష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఓడించబోతుంది ఈ రాజకీయాలు కలయికలు విడిపోటాలు కాదు, ఉపాధి ధరలు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి దాదాపు 250 నుంచి 300 రోజుల వరకు పని దొరికింది. ఈ రోజున నేను గ్రౌండ్ లెవెల్లో ముఠాకూలీలతో చాలా చోట్ల వెళ్ళి మాట్లాడాను, సంవత్సరానికి 100 రోజులు పని దొరికితే గొప్ప. అలాగే అప్పుడు 500 కూలీ ఉంటే ఇంటికి 500 తీసుకెళ్లేటప్పుడు 100 రూపాయలకి ఒకటి క్వార్టర్ మంచింగ్ వస్తుందంట, 100 రూపాయలకి చికెన్ వస్తుందంట, 100 రూపాయలకి బియ్యం తీసుకుంటా అంట, అయినా ఇంకా 200 భారీ చేతిలో పెడతాడంట. ఈ రోజున 750-800 కూలీ తీసుకుంటున్నా కూడా ఇంటికి వెళ్ళి 100 రూపాయలు ఆ పెళ్ళని చేతిలో పెడదామంటే మిగలటం లేదంట. ఇది పరిస్థితి. మరి ఇసుకని పూర్తిగా లాక్ చేసి రాష్ట్రంలో అనేక వర్గాలకు పని లేకుండా చేశాడు. చాలా మంది వలస వెళ్ళారు హైదరాబాద్కి పనుల కోసం, వెళ్ళలేని వాళ్ళు కుటుంబాలను వదిలిపెట్టి ఇక్కడే పని వెతుక్కుంటా ఎంతో కొంత పని చేస్తా. ఈ ధరలతో 200 రూపాయలు నూనె ప్యాకెట్, ఒక నూనె ప్యాకెట్ 200 రూపాయలు అండి, ఎట్లా బతుకుతాడు వాడు? పోనీ 300 రోజులు పని ఉంటుందా? లేదు. అందువల్ల ధరలు ఉపాధితో దాదాపుగా కింది వర్గాలు అంటే వర్కింగ్ క్లాస్ అంటాం మనం, వర్కింగ్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ డైరెక్ట్ గా సఫర్ అయి ఉన్నారు. ఆ సఫర్ అయినటువంటి వాళ్ళ ఆవేదన ఆందోళన ఈరోజు రేపొద్దున ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఓకే సుబ్బారావు గారు, మీరు అనేది బాధిత పార్టీలు కాదు, బాధిత జనమే ఓడిస్తారు అనే దానికి ఒక ఆలంబన మాత్రమే ఈ రాజకీయ పార్టీలు ఇవన్నీ అనేది, ప్రజలు దానికి సిద్ధమయ్యారని మీరు అంటా ఉన్నారు, చూద్దాం పరిణామాలు భవిష్యత్తు. కాబట్టి రెండు కలుస్తాయి కనుక రెండు అంశాలు ఓకే ఖచ్చితంగా ఓటమే. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కొండబదులు సుబ్బారావు గారు, మనుక్రాంత్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు చర్చలో ఉన్నందుకు. ఇది రోజు న్యూస్ క్యాన్ రెప్యూ.